తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కోదండరాం సూర్యపేట జిల్లా కోదాడలో పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు తనను గెలిపించాలంటూ పట్టభద్రులను అభ్యర్థించారు. నవంబర్ 6 నాడు ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం యొక్క ఎన్నికలకు సంబంధించిన ఓటర్ నమోదు ముగియనున్నది. ఆన్లైన్ చేయించుకుంటారో ఆఫ్లైన్ చేయించుకుంటారో తప్పనిసరిగా ఎన్రోల్ చేయించుకోవాల్సిందిగా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఈ పాలనలో ఒక భాగస్వామ్యం సాధించాలంటే ఎన్నిక అనేది ఒక కీలకమైన ప్రక్రియ. ఆ ఎన్నికలో పాల్గొనే అవకాశాన్ని ఓటు హక్కు మనకు కల్పిస్తుంది. ఆ అధికారాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే మామూలు ఎన్నికల్లోనైతే మన ఇంటికి వచ్చి ఓటు రాసుకుంటారు, ఈ ఎన్నికల్లో మనమే వెళ్ళి ఎన్రోల్ చేయించుకోవాలి. ఆ తేడా ఉంది. తప్పనిసరిగా ఎన్రోల్ చేయించుకొని మీ భాగస్వామ్యాన్ని ఇనుమడింపజేయాలని కోరుతున్నా. చాలాసార్లు మనం అంటాం చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉంటే అది సద్వినియోగం అవుతుందని చాలామంది అంటుంటారు. సరే, ఏదైనా ఏ కారణాలు చేతొచ్చినా ఇప్పుడు మాత్రం పట్టభద్రులకి ఓటు హక్కు వచ్చింది. మరి ఇప్పటికైనా మనం ఒక చైతన్యవంతమైన ఓటు పద్ధతుల్లో మనం ఇందులో ఈ ఎన్నికల్లో పాల్గొనగలిగితే ఈ ప్రత్యేకత ఏందో అర్థమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందరూ తప్పనిసరిగా ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఒక రెండు అంశాలు ఈ సందర్భంగా కీలకంగా మనం చర్చలోకి వస్తున్న అంశాలు ఉన్నాయి. వాటిపైన చాలా మాట్లాడుకోవాల్సి ఉంది. అందులో మొదటిది ఏమంటే, ఇవాళ ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న టీచర్లు అధ్యాపకులకు 6 నెలలుగా జీతాలు లేక చాలా అవస్థలు పడుతున్నారు. ఇల్లు గడపటం కూడా చాలా కష్టంగా ఉంది. పిల్లల ఫీజులకు కానీ తిండికి కానీ ఆఖరికి తిండికి కూడా